రోజు ఎలాగమంటారని అడిగారు. ఇప్పుడు చెప్తున్నాను, ఈ రోజు నుంచి ఆగతు. బాధ పెట్టిన వాడికంటే బాధింపబడిన వాడికే బలం ఎక్కువ. ధర్మభిక్ష మనుషులు నలుగురు మీ కొట్ల మీద పడి ఎలా కొట్టారో అదే విధంగా మీరు లైసెన్స్ లేకుండా ధర్మభిక్ష నడుపుతున్న వైన్ షాపులు, చాలాబట్టీలు, లాడ్జింగ్లు అన్నింటినీ బద్దలు కొట్టండి సార్. రౌడీలు రెచ్చిపోయినప్పుడు మనం రౌడీలకు రౌడీలాగా ఉండాలయ్యా. ఒకవేళ కమిషనర్ గారు అరెస్ట్ చేస్తే వదిలించే పద్ధతి వాళ్లే నేర్పించారు కదా, వెళ్ళి ఉతకండి. వాడు ఇల్లీగల్ బిజినెస్లు, పర్మిట్ లేకుండా తిరిగే లారీలు, బస్సులు అన్ని అన్ని సీజ్ చేయండి. పర్మిట్ లేని లారీలన్నీ సీజ్ చేయండి. ఇదేమిటని అడిగిన వాడిని మక్కలెరగదానండి. లైసెన్స్ కాదురా, పర్మిట్. ఈ బస్ ఆఫ్ తెలిసా ధర్మం పెంచండి. ఏంటి సార్ కొడతారు? సార్, మీ అండ చూసుకుని వాడి షాపులన్నీ మూయించేశాం. ఇంకో ఆరు రోజుల్లో మీరు వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత వాళ్ళు మమ్మల్ని బతకనిస్తారా సార్? ఆరు రోజులు అంటే 144 గంటలు, 8644 నిమిషాలు, 518400 సెకండ్లు. ఎప్పుడైనా ఒకే ఒక సెకండ్ చాలు వాడిని అరెస్ట్ చేయడానికి. వాడికి సంకెళ్ళు వేయకుండా ఈ విజయవాడ బార్డర్ దాటను. వీడి ధర్మభిక్షానికి చెందిన ఎమ్మెల్యే కదూ? అవును సార్, వాడి పేరు ఏకాంబరం. ఎందుకయ్యా వాళ్ళ ఫోటోలు తీస్తున్నావు సార్? పేపర్ వాళ్ళకి ఇద్దామని. ఇవ్వాల్సింది ఒళ్ళమ్ముకునే వీళ్ళ ఫోటోలు కాదయ్యా, దేశాన్ని అమ్ముకునే వాళ్ళ ఫోటోలు. ఇప్పటికే శారీరకంగా చచ్చిపోయిన వీళ్ళని మానసికంగా చంపకండి సార్. వెళ్ళండమ్మా. మేము సంపాదించే సొమ్ములో వాట అడిగే పోలీసులు చూసాం, కానీ మా మీద ఇంత జారి చూపించింది తమరేనయ్యా. పదమ్మా. ధర్మభిక్షం వీకైతే మనము వీకైనట్టేరా? అయినా మన అన్న ముందు ఆ స్వామిగాడెంత? నిన్న పడిన వానకి ఈరోజు మరిచిన మొక్క. పీకి మరేద్దాం. చిక్కుంది రక్షించు నన్ను చప్పున.